హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వంశిక నా ఛానల్ వర్స్టైల్ వంశికకి స్వాగతం ఈరోజు నేను మీకు రెండు ఇంట్రెస్టింగ్ టీ టైమ్ స్నాక్స్ లేదా పార్టీ స్నాక్స్ చూపిస్తున్నాను క్రిస్పీ ఫ్రైడ్ ప్రాన్స్ మరియు ఎగ్ స్టిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీ రెసిపీ క్రిస్పీ ఫ్రైడ్ ప్రాన్స్ కి ఏం కావాలో చూద్దాము ఒక బౌల్లో నేను ఇక్కడ పెద్ద సైజు రొయ్యలు తీసుకున్నాను దాంట్లో ఒక గుడ్డు తగినంత ఉప్పు పావు చెంచాడు గార్లిక్ పౌడర్ అంటే వెల్లుల్లి పౌడర్ పావు చెంచాడు మిరియాల పొడి అర టీ స్పూన్ సోయా సాస్ పావు చెంచాడు మిక్స్డ్ హర్బ్స్ ఇది ఇటాలియన్ సీజనింగ్ మార్కెట్ లో ఈజీగా దొరుకుతుంది వీటిని కలుపుకొని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము ఆ తర్వాత దాంట్లో 2 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకొని ఒక సెపరేట్ బౌల్ లో బ్రెడ్ క్రంబ్స్ తీసుకుందాము ఇప్పుడు ఒక రొయ్యకి ఈ బ్రెడ్ క్రంబ్స్ బాగా పట్టుకొని దాని వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకుందాము నేను అన్నింటిని ఒకటేసారి వేస్తున్నాను వేసాక ఏదైతే ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో మారిందో వాటిని తీసి ఓ టిష్యూ పేపర్ మీద వేసుకుందాము దానికి ఉన్న ఎక్స్ట్రా నూనె టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది ఇక అన్ని ఒకేసారి చేసుకోలేకపోతే మీరు కొన్ని కొన్నిగా వేసి ఫ్రై చేసుకోండి ఇది ఓ పక్కన అవుతుండగా మరో పక్క మనం ఎగ్ బైట్స్ కి కావాల్సిన పదార్థాలు చూద్దాము నేను ఒక బౌల్ లో 4 గుడ్లను తీసుకుంటున్నాను మీరు ఎక్కువ కావాలంటే ఇదే మోతాదుని రెట్టింపు చేసుకోండి దీనికి సరిపడ ఉప్పు పావు చెంచాడు గార్లిక్ పౌడర్ పావు చెంచాడు మిరియాల పొడి అదే పావు చెంచాడు చిల్లీ ఫ్లేక్స్ వీటన్నిటిని ఒకసారి మనం బీట్ చేసుకుందాము నురుగొచ్చేంతలా బీట్ చేయకూడదు దీన్ని మనం స్టీమ్ చేసుకోవాలి కాబట్టి స్టీమ్ చేసుకోవడానికి ఒక కడాయిలో నీళ్లు పోసి దానిపైన ఒక స్టీల్ ర్యాక్ ని పెట్టాను మీ దగ్గర స్టీమర్ ఉంటే దాంట్లోనే చేసుకోండి ఒక టిన్ గ్రీస్ చేసి అంటే నూనె దానికి రాసి దాంట్లో ఈ బ్యాటర్ ఎగ్ బ్యాటర్ ని పోసి 10 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి ఎగ్ మిశ్రమం గట్టిగా అయి ఉడికిపోయింది దీన్ని చల్లార్చుకొని స్టిక్స్ లా కట్ చేసుకుందాము మనం మిగిలిపోయిన ఆ ప్రాన్ బ్యాటర్ లోనే వేసుకొని కలుపుకున్నాము బాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్ లో నేను సగం బ్రెడ్ క్రంబ్స్ సగం కార్న్ ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాను వాట్లో వీటిని రోల్ చేసి దీన్ని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ దే వచ్చేదాకా వేపి వాటిని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి ఇవి మంచి పార్టీ టైం స్నాక్స్ పిల్లలు దీన్ని చాలా ఇష్టంగా తింటారు మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ చూస్తూ ఉండండి ఈ రెసిపీస్ ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ ద్వారా తెలపండి మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం సెలవు